నారా లోకేష్ శివగలం పాదయాత్రతో నెల్లూరు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. లోకేష్ని అరే ఒరే అంటూ విమర్శించిన మాజీ మంత్రి అనిల్ పనిలో పనిగా ఆనం రామనారాయణ రెడ్డిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి అంతే ఘాటుగా ఆనం నుంచి బదులొచ్చింది. మురిగే వాటన్నిటికీ తాను సమాధానం చెప్పనంటూనే దమ్ముంటే రాజీనామా చేయి తేల్చుకుందామని అనిల్కి సవాల్ విసిరారు ఆనం రామనారాయణ రెడ్డి. నాలుగు సార్లు, ఐదు సార్లు, ఆరు సార్లు నేను ఎమ్మెల్యేనయ్యాను. మా చరిత్ర ఈ చరిత్రని ఎక్కడ ఏ పార్టీలో ఎప్పుడు ఉంటావో తెలియదు, ఎవరితో ఎప్పుడు ఉంటావో తెలియదు, ఎక్కడ ఎలా ఉంటావో తెలియదు. ఏ పార్టీకి గాలివిస్తుంటే ఆ పార్టీకి వెళ్ళిపోయి గెలిచేద్దామని చెప్పి ఒక నీచమైన ఆలోచన, ఎక్కడ స్థిరమైన ఆలోచన. వయసు పెరిగిందే గానీ ఎన్నెన్నో పదవులు చేసినా నువ్వేం మాట్లాడుతున్నాడు. ఆయన 5 సంవత్సరాలు కదా, 8 సంవత్సరాలు జిల్లా మంత్రిగా ఉన్నావు. 2009 నుంచి 2019 దాకా 14 దాకా హోల్సేల్ మంత్రిగా ఉన్నావు. నువ్వు ఆత్మకూరులో ఉన్న సంఘం మ్యారేజ్ 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలే? గాడిదలు కాసావు, నిద్రపోయినావా? గాడిదలు కాసావని అడుగుతా ఉన్నా, నాకు అన్ని తెలుసు, నేను పెద్ద సంగతి అని చెప్పుకుంటే నువ్వు ఆ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం బ్యారేజ్ 5 సంవత్సరాల టైంలో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నావు, నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు? నీ చేతకంతనం కాదా? హై లెవెల్ కెనాల్ 1, హై లెవెల్ కెనాల్ 2, ఆ చెరువు నుంచి ఈ చెరువు దాకా పిల్లడనే చెప్తాడు, ఫస్ట్ చెరువు నుంచి లాస్ట్ చెరువు నీళ్ళ దాకా రావాలి. దాని నువ్వు చెప్పేది ఏంటి? హై లెవెల్ కెనాల్ 2 ఎవరి దాంట్లో శంకుస్థాపన చేశారు? ఎవరి దాంట్లో ఫస్ట్ టెండర్ పిలిచారు? ఎవరి దాంట్లో టెండర్ పిలిచారు అంటున్నా? అప్పుడన్నా తెలుగుదేశం పార్టీలు కదా. మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి సైకో ప్రభుత్వం అంట. అసలు సిగ్గు, శరం, మానం, లజ్జ మీకు ఏదైనా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వారి వల్ల ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నప్పుడు నిజంగా నీ వయసుకి, మీ కుటుంబ చరిత్రకి ఆ ఎమ్మెల్యే పదవిని తుచ్చంగా పడేసి రాజీనామా పారేసిపోయినట్టే గౌరవంగా ఉండి పదవి కావాలా? ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఓడకూడదు, ఆ ఎమ్మెల్యే కావాలా? వచ్చిన రోజు నుంచి ఏదో ఒక కుండే ఒక ఇది చేయటమే. ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నారు ఇద్దరు. ఈ రోజు ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా, ఆల్తూరిపాడు టెండర్ పనులు ఫస్ట్ ఏ గవర్నమెంట్ లో పిలిచారు? అయ్యా లోకేశం, మీ గవర్నమెంట్ లోనేనయ్యా. మీ గవర్నమెంట్ లో ఎక్సెస్ కి మళ్ళీ 4% కి పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ లో దాదాపు 50 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 200